డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బి స్టేడియంలో వేలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేలాది మంది చూపించిన అభిమానం ఎంత గొప్పగా ఉండేనో, ఈనాడు ఈ వేలాది మంది తెలంగాణ క్రీడాకారులు ఈ సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొని అంతే ఉత్సాహం, అంతే అభిమానం చూపించినందుకు తెలంగాణ క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అధికారులు, మా సాక్స్ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడల యొక్క ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారు, అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వేలాది మంది క్రీడాకారులు, అదేవిధంగా ఆర్మీ ఎన్సీసీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏషియన్ గేమ్స్ కానీ, అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ, నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ దేశానికి తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకి నిలబడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావలసింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు, లేదా గంజాయి డ్రగ్స్కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో, టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసివేసే సందర్భం. అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాద్ నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు, గత కొన్ని రోజుల క్రితం ట్రైనేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఎల్బి స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం, నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి, ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారునిగా బాక్సింగ్లో ఇండియాకే ఒక గొప్ప తలమానికంగా మారితే, నిఖత్ జరీన్కి ఈరోజు నిబంధనలను సవరించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈరోజు నిఖత్ జరీన్ ఒక క్రీడాకారిని మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్లో వచ్చి సల్యూట్ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే
ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉదాహరణ. అదేవిధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్కి హైదరాబాదు నగరం నుంచి, సిరాజ్ ఇంటర్మీడియట్ చదివినా చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పి పోస్ట్ ఈరోజు గ్రూప్ వన్ ఉద్యోగము సిరాజ్కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాం. వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా, నిఖత్ జరీన్ అయినా, ఒకనాడు పివి సింధు అయినా, మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు. ఇవాళ ఫుట్బాల్కి సంబంధించి ఈ మధ్యనే మైదాన్ సినిమా చూసి